హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం చూస్తున్న ఈ మొక్క పేరు బుడకల చెట్టు, గాలివాన చెట్టు, కొండమిరప, కుక్క మిరప, పిచ్చి మిరప అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ మొక్క మనకి పల్లెటూరులో ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటుంది. అలాగే కాలువకట్లంట మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ యొక్క మొక్కని. అయితే పూర్వకాలంలో ఎక్కువగా బట్టలు శుభ్రం చేసుకోవడానికి ఈ మొక్కను ఉపయోగించేవారని తెలుస్తూ ఉంది. ఈ యొక్క మొక్కను మనం గిల్లినట్టయితే తెల్లటి జిగురు లాంటి పదార్థం వస్తుంది. ఆ జిగురు లాంటి పదార్థాన్ని మనం పెనుసులు పెట్టి ఊదినట్టయితే బుడగల్లాగా వస్తూ ఉంటాయి. పూర్వకాలంలో ఎక్కువగా పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు దీంతో. అంతేకాకుండా ఈ యొక్క మొక్కలో యాంటిక్ సెట్టి పిల్లల లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంది ఇది. అందువల్ల చర్మవ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క మొక్క అనేది. చర్మవ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, చర్మం ఎర్రబట్టడం, చర్మ దద్దులు రావటం, చర్మం మీద పొక్కులు రావటం, ఇలాంటి చర్మ సమస్యలు ఏదన్నా కానీ ఈ యొక్క మొక్క ఆకులను సేకరించి మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ మన చర్మం మీద లేపనంలాగా చేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉన్నట్లయితే కేవలం 2 రోజుల్లోనే మనకు చర్మ సంబంధించిన వ్యాధులన్నీ నయమవుతాయి. పూర్వకాలంలో ఎక్కువగా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించేవారు ఈ మొక్కని. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.